భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణానికి సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ పట్టు చీరను సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కళ్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ ఈసారి మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా రూపొందించారు. అలాగే అంచులు భద్రాద్రి దేవాలయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు అంచులు వచ్చే విధంగా చీర మొత్తం శంకు చక్రాల నామాలు చీరపై బార్డర్లో జై శ్రీరామ్ అంటూ వచ్చే విధంగా 6 రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశారు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది. ఇందులో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలతో నేశారు. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మ నేయడం విశేషం. కాగా దీనిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు చూపి సీతారాముల కళ్యాణానికి అందిస్తానని హరిప్రసాద్ వెల్లడించారు. హరిప్రసాద్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో కూడా చేనేత మగ్గంపై అడ్డికెట్లు ఉండే చీర, గబనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. మొన్నటికి మొన్న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మవారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను. గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నుండి పట్టు పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం తరఫున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్, చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు 4 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీరలో 2 గ్రాముల బంగారం మరియు 150 గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం 800 గ్రాములు ఉంటుంది. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.